5 years, welcome to Telugu Rajyam. రష్మికా మందన విజయ్ దేవరకొండ మధ్య ఏదో జరుగుతుందంటూ చాలా కాలంగా గుసగుసలు వినిపిస్తూనే ఉన్నాయి. డేటింగ్ లో ఉన్నారంటూ కాదు కాదు, వీరిద్దరికి పెళ్ళైపోయిందంటూ ఇలా ఈ జంట చుట్టూ బోలెడని గాసిప్స్ చక్కర్లు కొట్టాయి, కొడుతూనే ఉన్నాయి కూడా. మేం జస్ట్ ఫ్రెండ్స్, బెస్ట్ ఫ్రెండ్స్ అంతే అంటూ విజయ్ దేవరకొండ ఇటు రష్మికా మందన ఇద్దరూ ఈ గాసిప్స్ని తిప్పి కొడుతున్నా ఆగటం లేదు. లేటెస్ట్గా దివాళీ సెలబ్రేషన్స్ సైతం విజయ్ దేవరకొండ ఇంట్లో రష్మికా మందన కలిసి సెలబ్రేట్ చేసుకుందన్న ఇంకో ప్రచారం కూడా వినిపించింది. దాంతో ఈ ఇద్దరికి పెళ్ళైపోయిందన్న నమ్మకానికి వచ్చేసారు ఫ్యాన్స్. అయినా కానీ పెళ్లి చేసుకుంటూ అంత సీక్రెట్గా చేసుకోవాల్సిన అవసరం ఏముంది? పెళ్లి కెరియర్కి ఏమి అడ్డంకి కాదుగా ఈ రోజుల్లో. అయినా సినీ ఇండస్ట్రీలోని ఈ తరహా గాసిప్స్ ఏమి కొత్త కాదు. మొదట గాసిప్స్తోనే మొదలై ఆ తర్వాత పెళ్లి పీటల వరకు వెళ్ళిన ఎంతో మంది సెలబ్రిటీలు మనం చూసాం. తాజాగా వరుణ్ లావణ్య జంట కూడా అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పచ్చు. మరి రష్మిక విజయ్ దేవరకొండ ఎందుకు ఇలా చేస్తున్నారు? వారి మధ్య నిజంగానే రిలేషన్షిప్ ఉండి ఉంటే చెప్పేయచ్చు కదా అన్నది కొందరి అభిప్రాయం. లేదు, పెళ్లి చేసుకునే ఉద్దేశమే ఉంటే అది కూడా బయట పెట్టేయచ్చుగా, అప్పుడు ఈ జంటపై ఇంకా క్రేజ్ పెరిగిపోతుందిగా. కానీ సినిమా ఇండస్ట్రీలో దేనికైనా కొన్ని లెక్కలుంటాయి. ఆ లెక్కలు తీరే వరకు కొంత గోప్యత ప్రదర్శించాల్సిందే. వరుణ్ లావణ్యపై ఎప్పటి నుంచో రూమర్స్ వచ్చినప్పటికీ తూచ్ అవన్నీ గాలి వార్తలే అని కొట్టిపడేశారు. కానీ ఫైనల్గా ఏం జరిగింది? వన్ ఫైన్ డే ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేశారు, అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. మరి రష్మిక విజయ్ దేవరకొండ ఏం చేస్తారో లెట్స్ వెయిట్ అండ్ సీ.